నమస్కారం, సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. భూపాలపల్లిలో ముగిసిన రైతు భరోసా పాదయాత్ర, కేసీఆర్ పాలనకు స్వస్తి పలికే రోజు దగ్గరలో ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కంట తడిపెట్టిన మండల సర్వసభ సమావేశంలో బయటికి వెళ్లిన కాసుపేట మండల అధ్యక్షురాలు. ఎమ్మెల్యే ఓదార్చిన వినకుండా జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేసిన ఎంపీపీ. మందమరి మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీఎంటీసీ తెలుగువత మద్దతు. సంజయ్ కుమార్. రైతు భరోసా పాదయాత్రలో ముగింపు ప్రచారంలో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. పరిస్థితి ఉద్రిక్తం. ఏర్లై పారుతున్న మద్యం, రోడ్డుపైనే మద్యం ప్రియుల బాతకానీలు. V6 రిపోర్టర్ ప్రసన్న కుమార్ కు నివాళులర్పించిన వివేకానంద. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఆర్టీ చైర్మన్ ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. భూపాలపల్లి నియోజకవర్గంలో మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి 41 రోజుల పాటు జిల్లా అంతటా చేపట్టిన రైతు భరోసా పాదయాత్ర శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని అంగడి మైదానంలో ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు టీపీసీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటూ దురలపాలన చేస్తున్నారని, ప్రజలు ఈయన పాలన అందం చెప్పే రోజులు ఆసన్నమవుతున్నాయని అన్నారు. అలాగే వెంకటరమణారెడ్డి 41 రోజులు చేపట్టిన రైతు భరోసా పాదయాత్ర ప్రభుత్వానికి కనువిప్పి కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ వైఫల్యంతో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, సింగరేణి కార్మికులకు తీరని మోసం కేసీఆర్ చేశారని, మేము కాంగ్రెస్ పార్టీ 2019 అధికారంలోకి వస్తుందని, మీరు వీరందరికీ న్యాయం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్పీకర్ మసునచారి స్పీకర్ పదవికి మచ్చ తెస్తున్నారని సభలో పాల్గొన్న శ్రీధర్ బాబు ఆరోపించారు. ఈ సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా మరి శశిధర్ రెడ్డి, గంటా వెంకటరమణారెడ్డి. మంచిర్యాల జిల్లా కాసుపేట మండలం సర్వసభ సమావేశంలో మహిళలకు రాజకీయాల్లో పెద్దపీట వేస్తామని గొప్పలు చెప్పే ప్రభుత్వం ఓ దళిత ఎంపీపీ తోటి ప్రజాప్రతినిధి పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక కన్నీటితో బయటకు వెళ్లిన సంఘటన ఈ సమావేశంలో జరిగింది. కాసుపేట మండల సర్వసభ సమావేశంలో ఒకే గూటికి చెందిన ముగ్గురు ప్రముఖులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ఓ మహిళ అనే తేడా చూడకుండా ఓ సింగిల్ విండో చైర్మన్, ఓ జడ్పీటీసీ బాహటంగా విమర్శిస్తున్న తీరు ఓ మండలాధ్యక్షురాలకి తీవ్ర కన్నీటి శోకమైంది. అలాగే ఈ కన్నీటి కారణమేంటని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వెళ్లి ఎంపీపీ మోదం శంకరమ్మను అడగ్గా ఆమె చెప్పిన మాటలు విని నివ్వెరపోయి తప్పు జరిగింది, క్షమించి సమావేశం రావాల్సిందిగా వేడుకున్నారు. అసలేం జరిగిందో, జడ్పీటీ సత్తయ్య, సింగిల్ విండో చైర్మన్ వంశీధర్ రావులు ఏకమై ఒకే పార్టీ అనే సహనం లేకుండా 2014 ఎన్నికల్లో ఎంపీపీని చేస్తామని ఎంపీపీ దగ్గర నుండి అధిక మొత్తం లక్షల డబ్బులు తీసుకున్నారని ఈ సంఘటన బయలుపడింది. ఈ తతంగానికి చమరగీతం ఎవరు ఎప్పుడు పాడతారనే చర్చ ప్రధానంగా ఈ మండలంలో కొనసాగుతుంది. ఎంపీపీ శంకరమ్మ ఆవేదనలో మీరే వినండి, తెలుస్తుంది. మనిషిని చేసినప్పుడు ఎమ్మెల్యేతో మాట్లాడుకుంటున్నాను, నాకు ఇంత కూడా అచ్చే తెలియదు. తెలియనప్పుడు ఎమ్మెల్యే అన్న నేను అడిగితే కాదా? అందులో మరి అంశం కలుపుకున్నామమ్మ, మన పార్టీది నీకు తెలిసిందో తెలియకపోయి పనిచేసినావు, చేసినామమ్మ నువ్వు కలుపుకుందా మరి ఒక్క ముచ్చట నాకు అంటే నేను ఎమ్మెల్యే మాట కాదన్నా, నాకు ఎట్లా నాకు ఎంత నింద పడుతుందో నాకు ఏమనిపిందో చెప్పు. మేమందరం వచ్చి కూర్చున్నామో, ఎమ్మెల్యే మేము అందరం వచ్చి కూర్చున్నామోలే ఆ పక్కకు ఉండి ఎమ్మెల్యే కేసీఆర్ చెప్తారు. ఎమ్మెల్యే పిలిచి పిలిచిన రాజు కూర్చుండే రామన్నవారు మరి నాకు ఒక్క ముచ్చట చెప్తే ఎమ్మెల్యే నేను కాదని నేను ఎమ్మెల్యే నందునా చెప్పాలి? నాకు ఏం తెలియదు, నేను ఇంత ఖర్చు పెట్టుకున్న కింద ఇవ్వకపోతే నేను ఎట్లా మనిషిని, నేను ఉండాలి తప్ప వాటిని ఇప్పుడు నేను రావాలనిపిస్తాను, నాకు ఎందుకు నాకు బతకాలనిపిస్తలేదు చెప్తానా? నేను లచ్చలు లచ్చలు ఎత్తుకొని నేను నాకు ఇవ్వలేదు కదా, నేను ఎందుకు ఉండాలి? నాకు అవసరం లేదు, నేను ఇంటికి పోతాను.
నాకు ఇచ్చే గౌరవం అనేది అసలు లేనే లేదు. ఏది నీకు కూడా నన్ను పిలిచేది లేదు, చేసేది లేదు. పెద్ద మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా ఎక్కడ వచ్చినా నాకు ఇంత ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఎందుకు ఇంట్లో ఉండి అని నాకు మొన్న ఎమ్మెల్యే వచ్చినప్పుడు నాకు దుఃఖం వచ్చి నేను బయటకు వెళ్ళాను. నాకు ఇన్ఫర్మేషన్ లేని కాడ నాకు ఇలవలేని కాడ నేను ఎందుకు ఉండాలని నేను వచ్చినాను. ఎంపీ కావడానికి నేను 15 లక్షలు అమిత్ చేతిలో పెట్టిన. అమిత్ చేతిలో పెడితే అమిత్ షా నడిపిస్తాండి ఇదంతా. మరి నాకు ఏమైతే తెలియదు, నన్ను ఇట్లా చేస్తాను. ఏది లేదు నాకు, అసలే దేని గురించి కూడా నాకు లోకం గురించి తెలియకుండా చేసినారు. పనులన్నీ మీకు తెలియకుండా జరుగుతున్నాయి. పనులు అన్ని తెలియకుండా జరుగుతున్నాయి. నాకు నా సంతకాలు లేవు, నాకు ఏమి ఇంత తిరగగానిచ్చలేదు, నన్ను తీసుకుపోగలేదు, తీసుకొచ్చలేదు. ఏడ కూడా దాని గురించి నాకు ఏం చెప్పలేదు. ఎంపీడీ బాబులో ఎంపీడీ ఆఫీస్ లో మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇయ్యారు? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు నాకు. నన్ను నా 15 లక్షలు తీసుకున్నారు, నన్ను నాకు ఏది చెప్పకుండా చేసుకుంటారు, అట్టా నడిపించుకున్నారు, ఇట్లా వాళ్ళే నడిపించుకుంటారు. ఎంపీ గారు కూడా, అందరు ఎవరైనా కానీ ఇదేనా మన బంగారు తెలంగాణ. నాకు ఏం జరిగినా ఎవరు పట్టించుకోకుండా, ఎవరు పట్టించుకుంటలేరు నన్ను. ఇదేనా మన బంగారు తెలంగాణ. ఈ దళిత మా మహిళకు ఎవరు ఏం జరిగినా పట్టించుకుంటలేరు నన్ను. మంచిర్యాల జిల్లా మందవారి మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కారానికి జిఓఎంఎస్ 14 అమలు చేస్తున్న సమ్మెకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగు యువత టీఎన్టీసీ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మద్దతు పలుకుతూ వారి డిమాండ్ను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం మందమరి మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకు మద్దతు వారు పలికి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైపు చెన్నూరి ఎమ్మెల్యే వీరి సమస్యల పట్ల స్పందించకుండా అణచివేతకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, జియో నెంబర్ 14 జియో నెంబర్ 14 మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, కార్మికుల జీతాలనే, మున్సిపల్ కార్మికుల జీతాలనే, మున్సిపల్ కార్మికుల జీతాలనే. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. రాజధానిలో పనిచేసే మున్సిపల్ కార్మికులకు మాత్రం ఓట్ల కోసం వాళ్ళ జీతాలు 8,000 నుంచి 15,000 వరకు పెంచారు. జియో నెంబర్ 14 అక్కడ ఇంప్లిమెంట్ చేసింది. అదేవిధంగా మరి మా సోదరులు మిగతా ప్రాంతాలలో చిన్న చిన్న పట్టణాలలో మున్సిపాలిటీలో పనిచేసే మున్సిపల్ కార్మికులకు మాత్రం వాళ్ళు జీతాలు పెంచలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారు.
అదేమనంటే చర్చల పేరు మీద పిలవడము, కాలాపన చేయడము, వచ్చే నెలను ఆ నెలను మాట్లాడడం జరుగుతుంది. బిల్ కలెక్టర్ నుంచి డ్రైవర్లు, మున్సిపాలిటీ పనిచేసే ప్రతి ఒక్కరికి జీవో నెంబర్ పత్రాలను ఇంప్లిమెంట్ చేసి కనీస వేతనం 15,000 చేసి మా యొక్క మున్సిపాల్ కార్మికుల సోదరులందరినీ ఆదుకోవాలని చెప్పి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరించడం జరిగింది. ఇవాళ అన్ని యూనియన్లు కలిసి మేము మున్సిపాల్ కార్మికుల తరఫున పోరాడడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే హోదలు మరియు ఎంపీ గారికి సిగ్గు ఉంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ కేసీఆర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి బేషరతుగా మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలను తీర్చాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శులు ఎదలపురం సురేష్, ఎండి సలీంలు, తెలుగు యువత అధ్యక్షులు బిర్ది మహేష్, రామకృష్ణపూర్ ప్రచార కార్యదర్శి రామగిరి శేఖర్, శ్రీచరణ్, వాసాల సాగర్లు పాల్గొని మద్దతు తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో రైతు భరోసా పాదయాత్ర ముగింపు సభలో టీఎస్పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ, టీఆర్ఎస్ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఒకేసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు వారిపై దాడి చేయడంతో పరిస్థితి ఉధృతమైంది. దీంతో పోలీసులు రంగప్రవేశంపై చెదరగొట్టారు. ఈ పాదయాత్ర ముగింపు సభలో జరిగిన ఇరువర్గాల దాడులపై పట్టణంలో ప్రధాన చర్చ కొనసాగుతుంది. ఇరు వర్గాల మధ్య ఏర్పడిన పరస్పర దాడులను పోలీసులు అరికట్టడానికి నానా ప్రయత్నాలు చేసి ఆందోళనకారులను జీబులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తరలించగా కొంత ప్రశాంతత ఏర్పడింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన V6 స్టాఫ్ రిపోర్టర్ ప్రసన్న కుమార్ చిత్రపటానికి వివేక్ నివాళులర్పించారు. తమ్ముడి వివాహ పత్రాలు పంచి ఘనంగా వివాహం చేయాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్న ప్రసన్న కుమార్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం V6 సంస్థకు తీరని లోటని ప్రభుత్వ సలహాదారులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆదివారం గోదావరిగని ఎల్బీ నగర్లోని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు పెద్దమేటి శంకర్ తదితరులు ఉన్నారు. గోదావరిగని గాంధీనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం రోజున 12 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే, ఆర్టీ చైర్మన్ సోమన్ సత్యనారాయణ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. రామగుండం నియోజకవర్గ పరిధిలోని పలు కారణాల వల్ల సీఎం రిలీఫ్ ఫండ్ నుండి చెక్కులు పొందిన 12 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసి వారితో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ సత్యప్రసాద్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోదాటి ప్రవీణ్, కార్పొరేటర్లు వడ్లూరు రవి, మెరుగు నరేష్, బాబు మియా, టీఆర్ఎస్ నాయకులు బాలసాని తిరుపతి, ధరణి జలపతి, గుంపుల ఓదెలు, నేరెడ్డి శ్రీనివాస్, వంగ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు బదులుగా ములుగు జిల్లాను చేయాలని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ అధిష్టానం కోరుతున్న తీరును వ్యతిరేకిస్తూ ఆదివారం భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. భూపాలపల్లి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ బస్ యాత్రలో, నిన్నటి భరోసా పాదయాత్రలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి ములుగు జిల్లా చేయాలని ప్రయత్నం చేస్తున్న మాజీ ఎమ్మెల్యేను డౌన్ డౌన్ అంటూ మగుళ్లపల్లి, చిట్యాల, సాయంపేట, భూపాలపల్లి పట్టణాల్లో వేర్వేరుగా టీఆర్ఎస్ మాతా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్, మహబూబ్ నగర్, జయశంకర్ జిల్లాల ఆర్గనైజర్ చింతల భారతిరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయా మండలాల టీఆర్ఎస్ దాని అనుబంధ సంఘాల బాధ్యులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరోసారి. భూపాలపల్లిలో ముగిసిన రైతు భరోసా పాదయాత్ర, కేసీఆర్ పాలనకు స్వస్తి పలికే రోజు దగ్గరలో ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కంట తడిపెట్టిన మండల సర్వసభ సమావేశంలో బయటికి వెళ్లిన కాసిపేట మండలాధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఓదార్చిన వినకుండా జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేసిన ఎంపీపీ, మందమరి మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీఎన్టీసీ తెలుగు యువత మద్దతు, సంజయ్ కుమార్. రైతు భరోసా పాదయాత్రలో ముగింపు ప్రచారంలో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, పరిస్థితి ఉధృతం.
ఏర్లై పారుతున్న మద్యం రోడ్డుపైనే మద్యం ప్రియుల బాతకానీలు. V6 రిపోర్టర్ ప్రసన్న కుమార్ కు నివాళులర్పించిన వివేకానంద. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఆర్టీ చైర్మన్ ఎమ్మెల్యే సోమన సత్యనారాయణ. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.